హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతిస్ హోమ్ ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో వెలిగించుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కుంభ ఒత్తులు తేలికగా ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను ఒత్తులు తయారు చేసుకోవడానికి ముందుగా పత్తిలో నుండి గింజలు తీసివేయాలి ఈ ఒత్తులు తయారు చేసుకోవడానికి హాస్పిటల్ పత్తి వాడకూడదు ఇప్పుడు ఈ పత్తిలో నుండి కొద్దిగా తీసుకుని చేతికి విభూదిని కానీ పాలను కానీ వెన్నను కానీ రాసుకుంటూ కొద్ది కొద్దిగా దారం పోగుల్లాగా తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా లాగుతూ నలుపుతూ దారం చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఒత్తులు చేయాలి అనుకున్న రోజు మధ్యాహ్నం భోజనం చేయకముందే చేసుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ఇలా మంచి రోజుల్లో ఏదో ఒక రోజు వెలిగించుకోవచ్చు వీలైతే పౌర్ణమి రోజు వెలిగించుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ పౌర్ణమి రోజు వీలు పడదు అనుకుంటే మిగతా ముఖ్యమైన రోజుల్లో వెలిగించుకోవచ్చు వెలిగించుకునే రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి తెల్లవారుజామున వెలిగించుకోవచ్చు లేదా సాయంకాలం సూర్యాస్తమయం సమయం తర్వాత వెలిగించుకోవచ్చు ఆ రోజున రోజంతా ఉపవాసం ఉండాలి అలాగే మధ్యాహ్నం పడుకోకూడదు సాయంకాలం మరల పూజ చేసుకొని మహానైవేద్యం సమర్పించి అప్పుడు ఉపవాసాన్ని విడవాలి ఇలా దారాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి ఇది ఒకే రోజు చేసుకోవాలని ఏమీ లేదండి ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం దారాన్ని చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒత్తులు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బుక్కును కానీ లేదా ఒక స్లేట్ను కానీ ఒక అట్టాముక్కను కానీ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని పది పోగులు పోసుకోవాలి ఇంకా ఎక్కువ పోగులు కూడా పోసుకోవచ్చు కాకపోతే తెంపేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇలా పోగులు పోసుకునేటప్పుడు ఒకవేళ ఈ దారం తెగినా సరే మళ్ళీ అతికించుకొని పోగులు పోసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాము మన ఇంట్లో ఏ రోజు కూడా దీపారాధన చేయకుండా ఉండకూడదు కానీ ఆడవారి ఇబ్బందుల వలన అలానే ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయడం కుదరదు కాబట్టి ఎటువంటి దోషాలు లేకుండా కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాము ఇక్కడ చూడండి దారంని పది పోగులు పోసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు జాయింట్ తెంపేస్తే పది పోగులు అవుతాయి చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని తెంపాలి లేదంటే పీసులు వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా కొలుచుకుంటూ ఒకే పొడవలో వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇక్కడ నేను నాలుగు వేలకు సరిపడా తెంపుతున్నాను ఇదే మాదిరిగా నాలుగు వేలకి సరిపడా ముక్కలు ముక్కలు చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఒక్కొక్క ముక్కలో పది ఒత్తులు ఉంటాయి ఒకే రకంగా పొడవు వచ్చినట్లుగా చూసుకుంటే అప్పుడు కట్ట కూడా నీటుగా వస్తుంది ఈ ఒత్తుల్ని చేత్తోనే తెంపాలి తప్ప కట్ చేయకూడదు ఇలా తయారు చేసుకున్న మూడు వందల అరవై ఒత్తుల్ని కార్తీక పౌర్ణమి రోజు లేదా ఆ రోజు వీలు పడకపోతే కార్తీక మాసంలో ఏదైనా ముఖ్యమైన రోజు ఆవు నీతితో వెలిగించాలి అలానే ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పది ముక్కలు కలిపితే వంద ఒత్తులు అవుతాయి ఒక్కొక్క దాంట్లో పది ఒత్తులు ఉన్నాయి కాబట్టి పది ముక్కలు కలిపితే వంద ఒత్తులు అవుతాయి అలా వంద ఒత్తులు వంద ఒత్తులు ఒక గుత్తిలాగా చేసుకుంటూ ఉంటే మూడు గుత్తులు కాగానే మూడు వందల ఒత్తులు అవుతాయి ఇక్కడ చూడండి ఇది వంద ఒత్తులు ఇలానే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను ఇది ఒక వంద ఒత్తులు ఇది ఒక వంద ఒత్తులు ఇంకొక అరవై ఐదు ఒత్తుల కోసం ఇంకొన్ని ముక్కల్ని కలపాలి ఇక్కడ నేను ఏడు ముక్కలు కలుపుతున్నాను అంటే మూడు వందల డెబ్బై అయ్యేటట్లుగా చేస్తున్నాను కొన్ని ఒత్తులు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ డెబ్బై ఒత్తులు అలానే ఈ వంద ఒత్తులు అన్ని కలిపితే మూడు వందల డెబ్బై ఒత్తులు అవుతాయి ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు ఈ కట్టని మనం పోసుకున్న దారం పోగుతో కట్టుకుంటే అటు ఇటు ఊడిపోకుండా ఉంటాయి మనం ఈ ఒత్తులు వెలిగించుకోవాలి అనుకున్న రోజు ముందు రోజు సాయంకాలమే శుచిగా స్నానం చేసి ఆవు నెత్తిలో ఈ ఒత్తుల్ని నానబెడితే ఈ కట్ట వెలిగించుకున్న రోజు చాలా చక్కగా వెలుగుతుంది ఇలా ముడివేసేటప్పుడు గట్టిగా లాగితే తెగిపోతుంది చాలా జాగ్రత్తగా వేయాలి ఇలా చూడండి ఎంత చక్కగా అలాగే ఎంత తేలిగ్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట తయారైపోయిందో దీన్ని ఇలాగైనా వెలిగించుకోవచ్చు లేదా వెలిగించుకోవడానికి వీలుగా ఒకవైపున ఇలా కొంచెం నలిపితే వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకవైపు నలుపుకుంటే సరిపోతుంది ఇంకొక వైపు మనం ప్రమిదలో నుంచో పెడతాం కాబట్టి ఇలా నలుపుకోకపోయినా పర్వాలేదు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలానే కుంభ ఒత్తులు పువ్వు ఒత్తులు అంటాం కదా వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా పత్తిలో నుండి కొద్దిగా పత్తిని ఒక పీసులాగా లాగాలి ఆ తర్వాత పీసులు ఏమీ లేకుండా కింద నుండి పైకిలా నలపాలి ఈ ఒత్తి చాలా పలుచుగా ఉండాలి ఇలా మూడు ఒత్తులు తయారు చేసుకోవాలి కుంభ ఒత్తి అంటే మూడు వత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా చేసుకోవాలి మూడు ఒత్తులు ఉంటాయి కాబట్టి ఇది ఒకటి వెలిగించినా సరిపోతుంది అంటారు ఈ కుంభ ఒత్తుల్ని ఉసిరిగాయ మీద కానీ పిండి మీదల్లో కానీ పెట్టి వెలిగించుకుంటాము ఇలా చూడండి ఈ మూడు ఒత్తుల్ని కలిపి మళ్ళీ నలుచుకోవాలి ఇలా నలుపుకుంటే ఇది కుంభ ఒత్తి అవుతుంది ఈ ఒత్తి కొంచెం పెద్దగా రావాలి అనుకుంటే ఇంకొంచెం పత్తిని పెట్టి పైన వెలిగించుకోవడానికి వీలుగా ఇంకా కొంచెం పొడవు చేసుకోవచ్చు ఇలా వీటిని కొన్నిటిని రెడీ చేసి పెట్టుకొని ఆవు నేతిలో నానపెట్టుకుని ఉంచుకుంటే ప్రతిరోజు బావి దగ్గర పూజ చేసినప్పుడు ప్రమిదలో ఇది ఒక్క ఒత్తి పెట్టైనా వెలిగించుకోవచ్చు ఇలా నలుపుకుంటే ఒత్తి చక్కగా రెడీ అయిపోతుంది చూశారు కదండీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే కుంబొత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు